హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంబైడెడ్ గైడ్ ఈరోజు మనం క్యాన్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో మనం క్యాన్ ప్రోటోకాల్ అంటే ఏంటి ఆ ప్రోటోకాల్ని ఎందుకు యూజ్ చేస్తారనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్యాన్ స్టాండ్స్ ఫర్ కంట్రోల్ ఏరియా నెట్వర్క్ నెక్స్ట్ క్యాన్ ప్రోటోకాల్ అంటే ఆటోమొబైల్స్లో డిఫరెంట్ ఈసీయూస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఆ ఈసీయూస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక ప్రోటోకాల్ అనేది అవసరం అవుతుంది సో దానికోసం మనం క్యాన్ ప్రోటోకాల్ని యూస్ చేస్తాము సో ఈసీయూ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సో ఈసీయూ అనేది ఒక ఎంబైడెడ్ డివైజ్ సో ఇది ఏం చేస్తుందంటే ఆటోమొబైల్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్ని కంట్రోల్ చేస్తుంది లైక్ గేర్ కంట్రోల్ ఇంజిన్ కంట్రోల్ అండ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ సిస్టమ్స్ని ఈ ఈసీయూస్ అనేవి కంట్రోల్ చేస్తాయి సో ప్రతి సిస్టంలో కూడా ఒక ఈసీయూ అనేది ఉంటుంది సో ఈ ఈసీయూస్ అన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి క్యాన్ ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం ఆటోమొబైల్లో మనం కార్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో కార్ డోర్ కనుక మనం కరెక్ట్గా లాక్ చేయలేదు అంటే డ్రైవింగ్ మిడిల్లో సో డోర్ కనుక ఓపెన్ అయితే పాసింజర్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే వేరే వెహికల్కి కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లం రాకుండా కార్స్లో ఒక సేఫ్టీ ఫీచర్ అనేది ఉంది అదేంటంటే డోర్కి ఒక ఈసీయూ అనేది ఉంటుంది సో అదేం చేస్తుందంటే సెన్సార్స్ నుంచి డేటాని సెన్స్ చేసి సో ఇన్ కేస్ మనం డోర్ కనుక కరెక్ట్గా లాక్ చేయలేదు అంటే ఈసీయూ అనేది ఆ డేటాని ప్రాసెస్ చేసి డేటాని డాష్ బోర్డుని కంట్రోల్ చేసే ఈసీయూకి డేటాను సెండ్ చేస్తుంది సో అప్పుడు డ్యాష్ బోర్డు మనకి ఇండికేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది సో ఈ రెండు ఈసీయూస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే క్యాన్ ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి సో రియల్ టైంలో ఈ విధంగా మనకి క్యాన్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది క్యాన్ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ చేయకముందు ఈసీయూస్ కమ్యూనికేట్ అవ్వడానికి నెట్వర్క్ అనేది ఇలా కాంప్లెక్స్గా ఉండేది సో ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి వైర్స్ అనేవి యూజ్ చేసేవారు సో మనకి వైర్ యూసేజ్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ అయింది ఎప్పుడైతే క్యాన్ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ చేశారో మనకి నెట్వర్క్ అనేది ఈ విధంగా సింప్లిఫై అయింది సో క్యాన్ ప్రోటోకాల్లో ఓన్లీ టూ వైర్స్ యూజ్ చేసి ఈసీస్ అన్ని కనెక్ట్ చేస్తారు ఆ టూ వైర్స్ ద్వారానే మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సో వైర్ యూసేజ్ అనేది కూడా తగ్గుతుంది అండ్ నెట్వర్క్ కూడా మనకి బాగా సింప్లిఫై అవుతుంది సో ఈ ప్రోటోకాల్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే పాసింజర్ వెహికల్స్ ట్రక్స్ అండ్ బస్సెస్లో యూజ్ చేస్తారు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ బిల్డింగ్ ఆటోమేషన్లో కూడా యూస్ చేస్తారు నెక్స్ట్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్విప్మెంట్స్లో కూడా క్యాన్ ప్రోటోకాల్ని యూస్ చేస్తారు ఈ వీడియోలో నేను క్యాన్ ప్రోటోకాల్ అంటే ఏంటి దాన్ని ఎందుకు యూస్ చేస్తారు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోలో క్యాన్ ప్రోటోకాల్ వర్కింగ్ గురించి చెప్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం గేర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ని కూడా ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్